అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 16వ సూర 96వ వాక్యం చూద్దాం. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు ఏమని, ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏదైతే ఇప్పుడు మీ దగ్గర ఉందో లేదా మీరు చూస్తున్నారో ఇదంతా కూడా నాశనం అయిపోయేదే ఒకనాటికి. ఒకరోజుకి ఇదంతా నాశనం అయిపోతుంది. అల్లాహ్ వద్ద ఏదైతే ఉందో అదే మిగిలి ఉండేది. అందుకోసం మీరు ఓర్పు వహించండి. ఓర్పు వహించే వారికి మేము వారి యొక్క సదాచరణలు మంచి ఆచరణలకు అనుగుణంగా వారికి ఒక మంచి ప్రతిఫలాన్ని తప్పక మేము ప్రసాదిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో 16వ అధ్యాయంలోని 96వ వాక్యంలో. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నారు, ఇతరులతో పోల్చుకొని బతకొద్దు. ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ప్రార్థన చేయండి, నమాజ్ చేయండి, ఓపిక పట్టండి అని ఇలాంటి అనేక వాక్యాలు తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో. నేను సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే మరి మాకు ఖురాన్ మరియు హదీసులు అందజేశారో ప్రవక్త మహమ్మద్ అస్లం గారి ద్వారా వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించేటి వల్ల ఆమీన్.